రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తులు పెట్టుకునేది లేదని స్పష్టం చేశారు వైసీపీ అధినేత. పార్లమెంట్లో హంగి ఏర్పడే అవకాశం ఉందని, అప్పుడు వైసీపీ కీలక పాత్ర పోషిస్తుందన్నారు జగన్. మేధావులు తటస్థులతో భేటీ అయిన ఆయన వారి నుంచి సూచనలు సలహాలు తీసుకున్నారు. దేవుడు ఆశీర్వదిస్తారని నమ్మకం నాకుంది. బికాస్ చూస్తూ ఉంటే నేషనల్ పిక్చర్ ఎలా ఉంది అని అంటే, రేపు పొద్దున వచ్చే కేంద్ర ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ రాదు అని క్లియర్ కట్గా అనిపిస్తుంది. అది నిజంగా దేవుడు మన ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేయడం కోసమే చేస్తున్నాడు. కనీసం అప్పటికన్నా మన రాష్ట్రం నుంచి అత్యధిక ఎంపీ స్థానాలు, 25కి 25 ఎంపీ స్థానాలు, అత్యధిక ఎంపీ స్థానాలు రాష్ట్రం నుంచి మన చేతిలో ఉంటే, మనం రేపొద్దున కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం ఏ స్థాయిలో చేస్తాము అని అంటే, ముందే పొత్తు పెట్టుకోవాలి అని ఉండవు. ఎవరితోనూ పొత్తు పెట్టుకో ముందే. ఎన్నికల తర్వాత ప్రత్యేక హోదాపై తొలి సంతకం ఎవరు పెడితే వారికే తమ మద్దతన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నేతల మాటలు నమ్మి ముందే పొత్తులు పెట్టుకుంటే మోసపోతామన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకుని ఎన్నికల్లో ముందుకు వెళతామన్నారు జగన్. జీవితమంతా ప్రజలకే అంకితం చేశానని, తనకు వేరే ఉద్దేశం లేదని పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మేధావులు తటస్సులతో అన్నారు. నవరత్నాలను పూర్తిగా చంద్రబాబు కాపీ కొడుతున్నారని విమర్శించారు జగన్. పింఛన్ ఒక్కటే కాదు, అన్ని రకాల సంక్షేమ పథకాలను ఎన్నికల ముందు ప్రకటిస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మరన్నారు. చట్ట ప్రకారం రావాల్సిన విశాఖ రైల్వే జోన్ కోసం పోరాటం ఆగదన్నారు. అనంతరం తటస్థులతో జగన్ ముచ్చటించి వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. వెరీ ఫ్యూ స్టేట్స్ ప్రాబబ్లీ, మనకున్న రాష్ట్రాలలో రైల్వే జోన్ లేని రాష్ట్రాలు అనేది లేవు. మన ఆంధ్రప్రదేశ్ మన కర్మ కొద్దీ, దిస్ ఇస్ వన్ పర్టికులర్ స్టేట్ విచ్ ఇస్ నో రైల్వే జోన్. ఇది కూడా చట్టం ప్రకారం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో దీన్ని సవరిస్తామని, ఖచ్చితంగా విశాఖపట్నం రైల్వే జోన్ తీసుకొస్తామని, ఇవ్వాలని చట్టం ప్రకారం మనకు ప్రామిస్ కూడా చేసినారు. చేసిన తర్వాత కూడా ఈ రోజుకి నువ్వు పరిస్థితి ఏందో మనం అంతా గమనిస్తూనే ఉన్నాం. సో దీనికి సంబంధించినంత వరకు దర్ ఇస్ నో సెకండ్ ఒపీనియన్ అబౌట్ ఇట్. మా విల్ ఫైట్ ఫర్ ఇట్, ఖచ్చితంగా దీనికి వచ్చేట్టుగా చేస్తాం. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఉన్న తటస్థులను కలుస్తానన్నారు జగన్. సమావేశంలో కొంతమంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను జగన్ దృష్టికి తీసుకొచ్చారు. అవన్నీ పరిష్కారమయ్యే దిశగా కృషి చేస్తానని, మీ అందరి సహాయ సహకారాలు తప్పకుండా అవసరమని చెప్పారు. నవరత్నాలను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ కోసం అందరూ పనిచేయాలని కోరారు ఆయన.